మహిళలకి వేశారు అని చెప్పి ఎంతో గర్వంగా చెప్పుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అదే మహిళల నుంచి పార్టీకి మచ్చ తెచ్చిపెట్టడం గానివ్వండి పార్టీ మీద వ్యతిరేకత తేవడం గాని ప్రభుత్వాన్ని ప్రశ్నించే పరిస్థితి నిన్న రేవతి గారి ఇష్యూ చూసుకుంటే వడ్డేర కార్పొరేషన్ చైర్మన్ గా ఆమె అక్కడ అంత అగ్రెసివ్ గా వెళ్ళడం అంటే ఎంతవరకు ఏ నాయకురాలు అలా చేయలేదేమో అందులోంచి వెహికల్ లోంచి దిగిపోయి అవన్నీ తీసేసి అక్కడ సిబ్బంది మీద చేయి తీసేసుకుని తర్వాత ఆ మీద సర్చ్ చెప్పుకునే ప్రయత్నం చేశారు అసలు ఆ ఘటన ఎలా చూడాలి అంటే ఇక్కడ ఇది ఒకటే కాదు ప్రస్తుతం చాలా ఏరియాల్లో అదే జరుగుతుంది ఒక పవర్లోకి వస్తే అహంకారం రాకూడదు అణుకు ఉండాలి అణుకు లేకపోయినా పర్లేదు కానీ దౌర్జన్యపూరిత స్వభావం ఉండకూడదు ఇవాళ చూడండి కిరణ్ కుమార్ రెడ్డి తమ్ముడు సొంత జిల్లాకి వస్తే దాడి చేశారు అక్కడ అరాచకం చూసే జనాలకు రౌడీ రాజ్యంలాగా కనబడుతుంది ఇప్పుడు ఇది రౌడీ రాజ్యం ఇప్పుడు ఆవిడ చేసింది మామూలు అరాచకం కాదు ఆ వివరణ చూస్తే చిన్నపిల్లడు కూడా నవ్వేంత వివరణ ఇచ్చింది ఆవిడ ఏంటి టోల్గేట్ దగ్గర అంటే వాళ్ళ అమ్మగారిని ఎట్టు పెట్టుకుని వెళ్తుంటే ఆవిడకి అనారోగ్యం అయ్యి వెళ్తుంటే టోల్గేట్ దగ్గర వాళ్ళు ఆపారట అర్జెంటుగా వెళ్ళాలి అంటే పక్కన తలుపు తీయమంటే తీలేదట అదేంటది దాని పేరేమంటారు ఫ్లాష్ ట్యాగ్ ఫ్లాష్ ట్యాగ్ ఉందట పాస్ ఉందట కానీ ఇక్కడే అర్జెంటుగా వెళ్ళాలని వాళ్ళు ఆపారట గొడవ అరగంట సేపు పడిందట గొడవ అరగంట సేపు పడిందట అర్జెంటుగా వెళ్ళాలని గొడవ పడిందట పక్కన ఎంతసేపు పట్టుద్ది ఒక నిమిషం అవుతుంది అంటే కనీసం ఆ రీజన్ చెప్పేటప్పుడన్నా ఎవరన్నా నమ్మేటట్టు ఉండాలి వినేవాడు ఎవరోడైతే చెప్పేవాళ్ళు అందరూ మేధావులు అయిపోయినట్టు అట్లా చెప్పేసింది ఆవిడ ఎవరిని అక్కడ బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే పవర్ నీ స్థాయి ఇది అని చెప్పట్లే వీళ్ళు ఏదో ఒక కార్పొరేషన్ చైర్మన్ ఇస్తే ముఖ్యమంత్రికి కూడా లేని బిల్డప్ అదే కదా ఇక్కడ ఓ బోర్డు అప్పుడే ఇంకా అసలు ఇంతకు ప్రమాణ స్వీకారాలు జరగదు అది మరీ వింత ఏంటంటే ప్రమాణ స్వీకారాలు డేటం వాయిదా పడింది ప్రమాణ స్వీకారం టైంకి ఎక్కడ ఉందామని వచ్చిన ఆవిడ కొట్టిపోయింది అదొక వింత అక్కడ ఫస్ట్ అణకువుగా ఉండడం బాధ్యతగా ఉండటం అలా విచ్చలవిడితనం చూపించినందుకే తెలుగుదేశం పక్కకెళ్ళింది ఒక చింతమనేని ప్రభాకరు ఒక బోండా ఉమా ఒక కేసినేని నాని ఇలాంటి ఒక బండారు సత్యనారాయణమూర్తులు చేసిన ఉదంతాలు పార్టీ మొత్తాన్ని ఒక రౌడీ రాజ్యంగా ప్రజలు ఫీల్ అయ్యారు దాని ఇంపాక్ట్ అక్కడ దాని పాజిటివ్స్ కంటే కూడా ఇక్కడ నెగిటివ్స్ కనిపించింది అది ఇక్కడ స్పష్టంగా కనబడుతోంది శరవేగంగా మారుతోంది చాలా చోట్ల ఈ విధమైనటువంటి కార్యకలాపాలు జరుగుతున్నాయి దౌర్జన్యపూరితంగా వ్యవహరించడం నా అంటే పవర్లో ఉంది పార్టీకి ఇచ్చారు మనుషులు బానిసలు కాదు లేదంటే విచ్చల విడితనం లేదు అరే కనీసం ఆ మాత్రం కామన్ సెన్స్ లేదు హైవే అంటే అదేమన్నా రాష్ట్ర ప్రభుత్వ ఆస్తి రేపు పొద్దున లేదో ఆర్ఎన్బి ఈ పెడతారట టోల్గేట్లు పెడితే వాళ్ళని కొడతారా వీళ్ళు మర్డర్ చేసి వెళ్తారేమో లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం తరపున వైసీపీ బ్యానర్ బ్యాడ్జీ పెట్టుకుంటే వెళ్ళిపోవచ్చు అంటారు అప్పుడు అందరూ బ్యాడ్జీలు పెట్టుకుని వెళ్తారు ఈ ఇది వింతల్లోకెల్లా వింత అయినటువంటిది మహిళ అనే కవణం అనేది కాదు ఇక్కడ మహిళ ఒక మహిళ తప్పు చేసినా తప్పని అంటారు కానీ మహిళ కాబట్టి తప్పు ఒప్పు అయిపోదు రెండవది ఏంటంటే ఆ స్థాయిలో చేసేటప్పుడు ఎందుకు నీకు అంత ఇది ఏ 100 రూపాయలకే కారుకి ఎంతండి పోయేది 100 రూపాయలకి కక్కుర్తి పార్టీ పరువు ఎంత తీసింది ఇంకోటి అసలు ఓవరాల్ రాష్ట్రాన్నే ఏమైపోతుందో అన్న ఫీలింగ్ తీసుకొచ్చి పెట్టి మళ్ళీ ఆ వివరణ ఇచ్చుకున్నాక వాళ్ళు వీడియో రిలీజ్ చేశారు ఈవిడేంది 1 గంట వీడియో ఉంది 3 గంటల వీడియో ఉందని వాళ్ళే వీళ్ళ మీద దాడి చేశారు చేసేసారు ఎవడన్నా టోల్గేట్లు మనం అందరం చూస్తుంటే రోజు వాళ్ళకి ఏమైనా పని పాటలేదా కర్రలో కత్తులు పుచ్చుకుని దారిని వెళ్ళే వాళ్ళందరినీ కొట్టడానికి